ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కార మొదటి ఆదివారంలోనికి మనము ప్రవేశించున్నాము. ప్రతి సంవత్సరం వచ్చే తపస్కార మొదటి ఆదివారం రోజున యేసుక్రీస్తు వారి గురించిన శోధనల మీద మనము ధ్యానిస్తూ ఉంటాము. క్రీస్తు ప్రభు వారు ఆయా శోధనలు ఏ విధంగా జయించారో మనము జ్ఞప్తికి తెచ్చుకొని మన అనుదిన జీవితంలో వచ్చే శోధనలు కూడా జయించాలి అనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అయితే మానవులుగా మన బలహీనతను బట్టి పాపం చేసి దేవుని దూరమైన సమయాలు ఎన్నో ఉండి ఉంటాయి. ఈ సమయంలో ఆయా తప్పిదములను మనం జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు యొక్క మన్నింపును కోరుకొని పరిశుద్ధమైనటువంటి ఈ దివ్య ఆరాధనలో యోగ్య రీతిగా పాల్గొందాము. సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదును. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వర, అనుగ్రహకాలమైన ఈ తపస్కాలపు పవిత్ర నియమములను శుద్ధితో పాటించుచు గుప్తమయున్న దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుదముగాక. విశ్వసనీయమైన ప్రవక్తను కలిగి జీవించుచు తపస్కాలపు ప్రతి ఫలమును సమృద్ధిగా పొందుదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా సువార్త 4:1-13 వరకు. అనంతరం ఆకలిగొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని రాయబడి ఉన్నది అని వారికి సమాధానమిచ్చాను. అంతటా సైతాను అతన్ని పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలోని రాజ్యములన్నింటినీ చూపి ఈ రాజ్యముల సర్వాధికారము వాని వైభవములనల్లా నీకు ఇచ్చెదను. అట్టి అధికారము నాకు కలదు, నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇదంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేములకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమును నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చట నుండి క్రిందికి దూకుము. ఎలానా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చున్నాడు, నీవు రాళ్లపై పడి గాయపడకుండానట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తిపట్టుకొందురు. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, భారతదేశానికి న్యూజిలాండ్కి క్రికెట్ మ్యాచ్ జరిగిందనుకోండి. ఆ క్రికెట్ మ్యాచ్లో భారతీయులు గెలిచారనుకోండి,
మనమందరం కూడా సంబరాలు చేసుకుంటాం, పండగ చేసుకుంటాం. ఎందుకని? మనం గెలిచాము, మేము గెలిచాము, భారతదేశం గెలిచింది అని నువ్వు స్వీట్స్ పంచుతావు. నువ్వేమన్నా ఆట ఆడావా? ఆడలేదు కదా. భారతీయులు అనబడే వాళ్ళు అక్కడ ఆట ఆడారు, వాళ్ళు గెలిచారు, నువ్వు గెలవలా. కానీ మనం ఎందుకు సంబరం చేసుకుంటామంటే వారు మన భారతీయులు, వాళ్ళకి మనం చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాము, ఉత్సాహాన్ని కల్పించాము, వీలైతే వాళ్ళకి మనం బహుమానాలు ఇచ్చాము, అనేక విధాలుగా మనము ప్రోత్సహించు వస్తున్నాం. కాబట్టి మన భారతీయులు పొందినటువంటి ఆ విజయంలో మనందరికీ భాగస్వామ్యం ఉన్నది. అదేవిధంగా క్రీస్తు ప్రభు వారు పొందినటువంటి విజయంలో ఆయన బిడ్డలైనటువంటి వారందరికీ విజయం ఉన్నది. ఎందుకంటే మనము ఆయన బిడ్డలము, జ్ఞాన స్నానము ద్వారా మనము దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. కాబట్టి యేసు ప్రభు వారు ఈ విజయాన్ని పొందుకునే ముందు ఏం చేశారు? అసలు ఏమిటి క్రీస్తు ప్రభు వారు పొందిన విజయం అంటే, సైతాను మీద యుద్ధం చేసి వాడిని జయించి పునరుత్థానుడిగా లేచి, ఇదిగో నేను సైతానుని జయించాను అని, మరణాన్ని జయించి పునరుత్థానుడిగా లేచిన క్రీస్తు ప్రభు యొక్క మహిమ పునరుత్థానంలో మనమందరము కూడా ఆ విజయోత్సవంగా పాలిభాగస్థలం అవుతూ ఉన్నాము. అయితే ఆ విజయాన్ని పొందుకునే ముందు యేసు ప్రభు వారు ఏం చేశారు అనేది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో నింపబడి, లేదంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చొప్పున ఈనాడు వాక్యంలో మనం చదువుకున్నట్లుగా, యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యొర్దాను నదిని తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఆయన ఎడారికి కొనిపోబడ్డాడు. నేను ఈరోజు ప్రసంగాన్ని మూడు ముఖ్యమైన ప్రశ్నలు మిమ్మల్ని అడిగి వాటికి సమాధానంగా ప్రసంగం చెప్పాలనుకున్నాను. యేసు ప్రభు వారు ఎడారిలో 40 రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నారు? మొదటి ప్రశ్న. స్వామి యేసు ప్రభు వారికి 3 శోధనలైనా వచ్చింది, యేసు ప్రభుకి 3 శోధనలు వచ్చాయని, 3 అంటే ఇక్కడ రాయబడిన 3, ఇంక ఎక్కువే వచ్చి ఉండొచ్చు, 3 మాత్రమే ఈ యొక్క సువార్త పట్టణాల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఎందుకని ఈ 3 శోధనల్ని సువార్తికులు లెక్కించారు? ఈ బైబిల్ వాక్యాలని సైతానుడు ఏ విధంగా తప్పుగా వక్రీకరించి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు అనే 3 ప్రశ్నలు. సరే, క్రీస్తు ప్రభు వారు ఎడారికే ఎందుకు వెళ్ళారు? ఏ కొండ మీదకో, ఏ లోయల్లోకో, ఏ పంట పొలాల్లోకో, లేదా ఏకాంతంగా ఉన్నటువంటి ఒక ఇంట్లోకో వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవచ్చు కదా? ఆయన ఎడారికి కొనిపోబడ్డాడు అని వాక్యం చెప్తుంది. ఎందుకని క్రీస్తు ప్రభు వారు ఎడారికి కొనిపోబడ్డాడు? ఎడారి అంటే ఊహించుకుని ఒకసారి ఎలా ఉంటుందో, తినడానికి తిండి దొరకదు, తాగడానికి నీళ్ళు కూడా దొరకవు, ఒకరితో సంబంధం ఉండదు, భయంకరమైన వేడి ఎండలో, భయంకరమైన చలిలో రకరకాల విష జంతువులు, విషసర్పాలు ఉంటాయి, చాలా కష్టతరమైనటువంటి ఇది. దారి తెలియదు ఎడారిలో, తూర్పుటో పడమటో, సూర్యుని బట్టి ఇది తూర్పుగా పోలు ఇటు పడమటని చెప్పేసి ఊహించుకోవడం తప్ప దిక్సూచి లాంటి కూడా ఏముండదు. కాబట్టి దారి తెలియని పరిస్థితి, తిరిగి 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 అక్కడే తిరుగుతాం, అక్కడే తిరుగుతాం. మీకు ఏదన్నా రోజల్లా పని చెప్పాలనుకో, ఎవరికన్నా ఏం లేదు, గుండ్రంగా ఉండ గదిలోకి తీసుకుపోయి అరే ఈ గదిలో మూల అక్కడ ఉందో చెప్పు అంటే రోజంతా తిరుగుతాడు. అలాగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా 40 సంవత్సరాలు ఆ ఎడారిలో తిరిగి 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 ఎప్పటికో చివరికి వాగ్దాన భూమికి నడిపించబడ్డారు. కాబట్టి ఎడారి అంటే ఇలాంటి పరిస్థితులన్నీ ఉంటాయి, ఏకాంతత అక్కడ దొరికింది. మరి యేసు ప్రభు వారు ఎడారికి ఎందుకని కొనుపబడ్డాడు? ఎందుకు కొనుపబడ్డాడు అని మనం చూసినట్లయితే, ఏకాంతంగా ఉండడం ఒకటి, దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి దేవుని కృపలో ఎదగడానికి అని ఇంకొకటి. అయితే ఎడారిలో ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి పరిస్థితిని అనుభవించారో క్రీస్తు ప్రభువారు కూడా ఆయా పరిస్థితుల్ని అనుభవించడానికి
ఎడారిలోనికి తీసుకుని పోబడ్డాడు. ఫేరో బానిసత్వం నుండి స్వతంత్రంలోనికి నడిపించబడే ముందు ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో 40 సంవత్సరాలు తిరిగారు. మీరు దీన్ని జియోగ్రాఫిక్గా చూసినట్లయితే ఈజిప్తు నుంచి కానాను దేశానికి వెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టదు గాక పట్టదు. వాళ్ళు మెల్లగా అడుగులో అడిగేసి నడిచినా కానీ అన్ని సంవత్సరాలు పట్టదు. మ్యాప్ చూడండి కావాలంటే. మరి ఎందుకని స్వామి 40 సంవత్సరాలు తిరిగి 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 అక్కడే తిరిగారు? దేవుడలా తిప్పారు, దిక్కు దివాన లేని వాళ్ళలాగా. మరి క్రీస్తు ప్రభు ఎడారిలోనికి ప్రవేశమిచ్చి ఒక నూతనమైనటువంటి మార్గాన్ని, ఏ న్యూ ఎగ్జడస్ అనే దాన్ని మనకి చూపిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క ఎడారిలో నడిచి వాగ్దాన భూమికి చేరారు. క్రీస్తు ప్రభు ఈ నూతనమైన మార్గాన్ని మనకు చూపిస్తూ నిత్యరాజ్యానికి వెళ్ళే ఆ స్వతంత్రానికి దారి చూపించే ప్రక్రియలో ఇజ్రాయెల్ ప్రజలు నడిచిన విధానానికి అనుగుణంగా అలాంటి పరిస్థితుల్లో ఒక నూతనమైన మార్గాన్ని చూపించడానికి అని అక్కడికి వెళ్ళాడు అని మనం తెలుసుకోవచ్చు. అయితే అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఏం జరిగిందో యేసు ప్రభువుకు కూడా అదే జరిగింది. మనం కనుక చూసినట్లయితే నిర్గమకాండం 16వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. ఇజ్రాయెల్ ప్రజలు నడుచుకుంటూ 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 వచ్చారు. వాళ్ళకి ఆకలి అయింది. ఒక నాయకుడిగా ఉండడం అంటే మాటలు కాదు. రకరకాల ప్రజలు ఉంటారు, రకరకాల టెంపర్మెంట్స్ ఉంటాయి, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. వాటిని అన్నింటిని అర్థం చేసుకుని ఒక నాయకుడిగా ఒక నాయకత్వం నడిపించడం చాలా కష్టం. మోషేకి అదే భారం అయిపోయింది. నడుస్తూ 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 వస్తున్నారు, వీళ్ళకి ఆకలి అయిపోయింది. ఆకలితో అలమటిస్తూ అంటున్నారు, ఏమయ్యా మోషే, ఎందుకు మనం చంపడానికి ఇక్కడ తీసుకొచ్చాము? అనవసరంగా నీ మాటని మేము ఇక్కడికి వచ్చాము. ఆ బానిసత్వంలో బ్రతికినా ఏదో మాకు రొట్టె మొక్క దొరికేది, కొద్ది మాంసం మొక్క దొరికేది, హాయిగా తిని బతికేవాళ్ళం అక్కడ. మమ్మల్ని నువ్వు ఎడారిలో తీసుకొచ్చి చంపేస్తున్నావు అని చెప్పేసి మోషే మీద గొనగడం మొదలుపెట్టారు. ఎందుకు గొనిగారు? తిరుగుతుంది, ఆకలి ఆకలి ఆకలి, వాళ్ళు తెచ్చుకున్నాయి అయిపోయి ఉంటాయి. 40 సంవత్సరాలు కదా మధ్యలో ఒక అయిపోయేలాగే మోసం మమ్మల్ని అనవసరంగా మాకు కొంప ముంచాం, బానిస బతుకు ఏదో బతుకు బతికేవాళ్ళం కదా అక్కడ. వాగ్దాన భూమి నడిపిస్తాను, దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు దేవుడు ఏడు నీ దేవుడు, ఏది నీ నాయకత్వం ఇదేనా అని చెప్పేసి ప్రజలు గొనగడం మొదలుపెట్టారు వారి యొక్క ఆకలి బాధలో. ఇంకా మోసం ఏం చేస్తాడు, అయ్యా నన్ను ఎందుకు పిలిచావు, నువ్వు నన్ను పిలిచావు, వీళ్ళకి నాయకుడిగా ఉండమన్నావు, వీళ్ళు నడిపించమన్నావు, నేను నడిపిస్తున్నాను, వీళ్ళు మాత్రం నా మాట ఏంటలేదు, వాళ్ళకి తినడానికి ఆహారం కావాలంట, రొట్టె వద్దంట వాళ్ళకి, వాళ్ళకి మాంసం కావాలంట, మా నూరంతా కూడా దొడిచిపెడిపోతుంది, మాకు మాంసం లేక మాకు మాంసం పెట్టవయ్యా మోసే అంటున్నారయ్యా ప్రభు, ఏం చేయాలని మొరపెట్టుకుంటే సరే కక్కుర్తి పడద్దని చెప్పాలని, ఎవరెవరికి ఎంతెంత కావాలో అంత నేను ఇస్తాను, వాళ్ళు కష్టపడాల్సిన పని లేదు, ఏమి చేయవద్దు, వాళ్ళ యొక్క గుడారంలోంచి బయటకు రావడం వాళ్ళ ఇంటి ముందుకే వస్తుంది. అమృతమైనటువంటి మన్నా, ఆ మన్నా భోజనాన్ని వాళ్ళు భుజించవచ్చు, రోజు ఇస్తా, కకృతి పడి రేపు కోసం దాచిపెడదామని చెప్పేసి పక్కన పెట్టుకోవద్దు అని చెప్పేసి దేవుడు మన్నాను కురిపించాడు. అది ఎలా ఉంటుందంటే సన్నటి గుండ్రని బియ్యం లాంటివి, మనం నేతితో కనుక ఫ్రైడ్ రైస్ లాంటివి చేస్తే తినడానికి ఎంత కమ్మగా ఉంటుందో అంత శ్రేష్టమైనటువంటి కమ్మదనాన్ని ఇచ్చేటువంటి మన్నా దేవుడు ఆ ప్రజలకు కురిపించారు. వాళ్ళు రోజు తింటున్నారు. ఆ మన్నాలో ఉన్న విశిష్టత ఏమిటంటే తిన్నంతసేపు మధురముగా ఉంటుంది, అమృతంలాగా ఉంటుంది. కకృతి పడి ఎడనా రేపటి కోసం దాచిపెట్టుకుందాం, దాచిపెడితే దానంత కంపు కొట్టే పదార్థం ఏది లేదు. కాబట్టి వీళ్ళు రోజు బయటకు రావడం, ఆ మన్నాని తీసుకొని పోవడం, తినటం, బ్రతకటం, ప్రయాణాన్ని కొనసాగించడం. ఈ మన్నా తినలా సస్తున్నామయ్య బాబు, మాకు ఇది మాంసం కావాలి ప్రభు, వాళ్ళకి మాంసం కావాలంట. ఆ ఎడారులు ఎక్కడ తెస్తారు, వాళ్ళ చికెన్ కావాలి, ఎన్ని ఎన్ని కోళ్ళు కావాలి, అందుకని చెప్పేసి బూరెడు పక్షులను పంపించాడు. మీరు వెళ్ళండి అది పట్టుకొని తింటమే. అవి ఎక్కడి నుంచి వచ్చాయో వాళ్ళకి తెలియదు, ఆ మన్నా ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి తెలియదు, కానీ దేవుడు వాళ్ళని పోషించాడు. ఆ విధముగా వాళ్ళ యొక్క గొనుగుడు సనుగుడు చూడలేక ఆకలితో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి మీద, దేవుడు వారి కోసమే ఏర్పాటు చేయబడినటువంటి మోషే అనే నాయకుని మీద గొణిగారు, సనిగారు. ఆకలి అనేది
ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎడారులు అనుభవించారు. యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారంట. 40 రోజులు ఆయన ఏమీ తినలా, ఈ లిక్విడ్స్ మీదే ఆధారపడ్డారు. నీళ్ళు త్రాగడము అలాగే ఏమీ తినలేదు. బాగా ఆకలిగా ఉంది. ఎంత ఆకలి అంటే అసలు అవకాశం ఉంటే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినేంత శక్తి కలిగి ఉంటే అలా చేసుకుని తినొచ్చు. అంత ఆకలి, 40 రోజులు ఉపవాసం ఉండాలకి బాగా ఆకలి అయిపోయింది ప్రభుకి. అంటే శారీరకంగా ఎంతో 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 బలహీనమైన పరిస్థితిలోకి వచ్చాడు యేసుప్రభు వారు. ఆకలి అనేది అగ్నిచక్రం తిరుగుతుంది. ఇజ్రాయేల్ ప్రజలకు ఆకలి మొదలు పెట్టినప్పుడే గొణిగారు. యేసుప్రభు మాత్రం ఆకలి అనే ఆ శోధనకి ఏమీ, ఆకలి అనే ఆ బాధకి ఏమీ ఇచ్చేట్లా, నా ప్రభువే నన్ను కాపాడుతాడు అన్నట్లుగా ఉంటే సైతానుడు వచ్చి అప్పుడు శోధిస్తాడు. ఏమంటాడు తెలుసా, ఏమయ్యా నువ్వు దేవుని కుమారుడు కదా, నీవే గనక దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని ఎడార్లకు, రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి, ఎడార్లు ఇసుకుందంటే నమ్ముతాం కానీ రాళ్ళు రప్పలు ఎక్కడ నుంచి, రాళ్ళు రావు పెద్ద పెద్ద బండలు అన్నారు. ఆయన అంటాడు సరే రాళ్ళు ఎక్కడ ఉండుంటాయి, ఈ రాళ్ళని నువ్వు రొట్టెలుగా మార్చుకొని తిను, నీకు అధికారం ఉంది కదా తినేసేసాయి. శోధిస్తున్నాడు, దేవుడు నీకు శక్తి ఇచ్చాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు అధికారం ఉంది, అధికారం ఉండి కూడా ఎందుకు దుర్వినియోగం చేసుకున్నావు, ఎందుకు నీ కోసం ఉపయోగించుకోలేకపోతున్నావు, నువ్వు ఆకలిగా ఉన్నావు అది వాస్తవం, నీకు ఆహారం అవసరం అది వాస్తవం, నీకు దీన్ని ఆహారంగా మార్చుకునే శక్తి ఉంది అది నిజం, కాబట్టి ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకుని తిను, నువ్వు దేవుని కుమారుడు కదా మార్చుకోలేవా, అది నువ్వు దేవుని కుమారుడు కదా, నీవు దేవుని కుమారుడు అయితే మార్చుకో. శోధిస్తున్నాడనమాట అపవాది, శోధిస్తున్నాడు శోధిస్తున్నాడు శోధిస్తున్నాడు. ప్రభువారు విని విని అంటాడు, మనుష్యుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవించడు. ఈ మాటలు ప్రభువారు ఎందుకన్నారో తెలుసా, ఎవరిని గురించి అన్నారో తెలుసా, ఇజ్రాయేల్ ప్రజలను గురించి అన్నారు. ఆనాటి ఆ ప్రజలు ఆ మన్నాను తిన్నారు, కాబట్టి మనుషుడు కేవలం రొట్టె వలనే అంటే మన్నా వలన మాత్రమే జీవించడండి, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. ఒక మనిషికి కావాల్సింది నిలబెట్టగలిగేది అదిగో ఆ దేవుని యొక్క వాక్కు, ఆ శక్తి. నువ్వు ఆహారం తిన్న శక్తి వస్తుంది, దేవుని వాక్కు ఆ కిది ఉన్నప్పుడు మనము బలపడతాము. కాబట్టి కేవలం రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన. ఆనాటి ఆ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాట మీద నమ్మకం ఉంచలేకపోయారు, దేవుణ్ణి నమ్మలేకపోయారు, కాబట్టి దేవుణ్ణి విస్మరించే పరిస్థితి. అన్న ఉంటే చాలనుకున్నారు కానీ ఆధ్యాత్మికత వారికి అవసరం లేదు. అప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను, మనిషికి కేవలం అన్నం మాత్రమే కాదు, ఆధ్యాత్మికత చాలా 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 ముఖ్యం. నేను ఆకలిగా ఉన్నాను నిజమే, కానీ దేవుడిచ్చినటువంటి వరాన్ని నా సొంత ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి కాదు, దేవుడు నాకు శక్తి ఇచ్చాడు రాళ్ళ రొట్టెలుగా చేసుకోవచ్చు, కానీ నేను నా సొంత ఇష్టం కోసం చేసుకోను, నాకు అధికారం ఉంది కానీ నేను దాన్ని అలా దుర్వినియోగం చేయను, నువ్వు నన్ను శోధించబాకు అన్నట్లుగా యేసు ప్రభువారు ఆ మొదటి శోధన గురించి చెప్తూ ఉంటున్నాడు. అంటే సువార్త పట్టణంలో ఇజ్రాయేల్ ప్రజలకి నిర్గమకాండం 16 చెప్పనట్లుగా ఆకలి వలన వచ్చిన శోధన, ఇక్కడ క్రీస్తు ప్రభువు కూడా ఆకలి వలన వచ్చినటువంటి శోధన. రెండవది ఏంటి, నిర్గమకాండం 17 ఏమయ్యా మోషే తినడానికి తిండి ఇచ్చేవయ్యా, మరి తాగడానికి నీళ్ళు ఇవ్వా, నీళ్ళు ఎక్కడి నుంచి వద్దు ఎడారులో, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం నీళ్ళు నిప్పులు లేకుండా, ఓరే బాబా దేవుడు వాళ్ళకి నీళ్ళు కావాలంటాయా, సరే మోషే వెళ్ళు నీ చేతుల్లో కరతో బండను కొట్టు, కొట్టగానే నీళ్ళు వచ్చేసినాయి, తాగారు తాగారు తాగారు. దేవుని వారు పరీక్షించారు, దేవుని పరీక్షించారు, ఏమని పరీక్షించారు, ఆయు ఇక్కడ కూడా సైతానుడు నీ దేవుడిని పరీక్షించు అని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు, నీకు దాహంగా ఉంది కదా, నీ దాహం తీర్చడానికని దేవుడు అలాగా ఒక అద్భుత కార్యం చేశారు, దాన్ని ఆ ప్రాంతాన్ని మెరేబా అంటాము, అంటే దేవుడిని వాళ్ళు విస్మరించిన లేదా పరీక్షించినటువంటి ప్లేస్ ఆ ప్లేస్ని మెరీబా. ఇక్కడ సైతానుడు ఏమంటున్నాడు, దేవాలయ శిఖరాన్ని తీసిపోయి దూకు,
పరీక్షిస్తున్నాడు. నువ్వు దూకు, నువ్వు దేవుని కుమారుడు కదా, దూకేసి దేవదత్తులు వచ్చి నిన్ను కాపాడతారు. నువ్వు కింద పడకుండా, నీ ఒంటికి గాయాలు కాకుండా వాళ్ళు నిన్ను ఎత్తుపట్టుకుంటారు. పరీక్షించు వాళ్ళ నీ దేవుడు, నిన్ను పరీక్షించు. ఎందుకు పరీక్షించు? దూకేసాయి, ఆత్మశక్తితో నింపబడ్డావు కదా, దూకు, పరీక్షించు, పరీక్షించు అన్నాడు. రెండవ శోధన, ప్రభు దూకాడా? నేను దేవుడు నమ్ముకున్నాను, నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పేసి నేను ఆ పైకి వెళ్ళిపోయి దూకమంటే నేను దూకను. దూకితే ఏమైతే కాళ్ళు ఎదులు విరిగిపోయి హాస్పిటల్లో కట్టుకొట్టుకుని పడుకుంటారు. ఇక చూడటం కదా ఫాదర్ ఎలా ఉంది, ఫాదర్ అని వస్తారు. ప్రభువుని పరీక్షించరాదు మనము, ప్రభువుని మనము ప్రాధేయపడాలి. ఏదన్నా ఉంటే విశ్వాసం ఉంచాలి ప్రభువునందు. దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రస్టింగ్ ఇన్ గాడ్ అండ్ టెస్టింగ్ గాడ్. దేవుణ్ణి మనం పరీక్షించకూడదు, టెస్ట్ చేయకూడదు, ట్రస్ట్ చేయాలి అంటే నమ్మాలి. ఇక్కడ ఏమవుతుంది, యేసుప్రభు వారికి ఆనాటి ఆ ప్రజలు దాహం వేసినప్పుడు ప్రభువుని పరీక్షించారు. అది నీళ్ళు ఆ నీళ్ళు తప్పించు, ఒక అద్భుతకార్యం చేయి ఇక్కడ. సరే బండన కొట్టారు, నీళ్ళు వచ్చినాయి, మెరిబా అని పేరు పెట్టారు అక్కడ. వీళ్ళు ప్రభువుని పరీక్షించారు. యేసుప్రభువుని ఇక్కడ సైతాను శోధిస్తున్నాడు, పరీక్షించవయ్యా నీ దేవుణ్ణి, దూకు, నీ దేవదూతలు వస్తారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, నీ దేవుడైనటువంటి ప్రభువుని నీవు పరీక్షించకూడదు. మూడవది, రెప్పపాటు కాలంలో, అంటే ఈ రెండో మాటలోనే ఒక భాగాన్ని మూడో ప్రశ్నలో నేను సమాధానం చెప్తాను, లేదంటే సరే దీనిలో ఇప్పుడే చెప్పుకుందాం. ఏమంటున్నాడు సైతానుడు, దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు, నువ్వు దూకు. యేసుప్రభు అంటున్నాడు అలా చేయను. ఎందుకని అలా చేయకూడదు? ఏమని రాయబడిందంటే, నిన్ను రక్షించడం దేవుడు తన దూతలు ఆజ్ఞాపిస్తున్నాడు అని రాసి ఉంది కదా, నిజమే. అందుకు యేసు అన్నాడు, ప్రభు ఆయన నీ దేవుని నువ్వు శోధింపరాదు, వెళ్ళిపో అని వెళ్ళిపోయాడు. అయితే సైతానుడు చెప్పిన మాటలు ఏమిటంటే, ఆడు చెప్పిన మాటలు లూకాసు వార్త 4:10 ఉందన్నమాట, ఎలాయినా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, నీవు రాళ్లపై పడి గాయపడుకున్నట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. సైతానుడు చెప్తున్నాడు ఈ వాక్యాన్ని. ఆడికి ఎక్కడ తెలుసు బైబిల్ గురించి? సైతానికి నిజంగా అన్నీ తెలుసా? ఆడికి ఏం తెలియదు, తెలిసినట్లుగా బిల్డప్ ఇస్తాడు. ఈ సైతానుడి పద్ధతి ఎలా ఉంటుందంటే, ఒక కుంటివాడంట కూర్చొని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని బెదిరిస్తుంటారు. రేయ్, నేను లేచానంటే పొడిచేత్తా, చంపేత్తా, రా, నీ దగ్గర డబ్బులు తీసి ఇక్కడ పెట్టో. ఆడి మాటలు వామయుడు నిజంగా చంపేస్తాడు, పొడిచేత్తాడని చెప్పేసి భయపడి జనాలు వాడికి సందాలించుకుంటూ వెళ్ళిపోతుంటారంట భయపడి. వాస్తవం ఏమిటంటే వాడు కుంటాడు, వాడు లేవలేడు, నడవలేడు, ఇంకా ఏం లేదు, ఏం పొడుస్తాడు. సైతానుడి యొక్క పని కూడా అదే. వాడికి బైబిల్ అంతా తెలియదు, బైబిల్ అంతా తెలిస్తే వాడు ఇలా మాట్లాడు. మరి ఏం తెలుసు, ఏంటి సొమ్ము బైబిల్ తెలియదు అంటున్నారు? మరి వాడు ఇక్కడ ఈ వాక్యాన్ని చెబుతున్నాడు కదా, దేవదూతలు నిన్ను పట్టుకుంటారా, ఈ ఆరు దూకు అని అడిగి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే, ఈ మాటలన్నీ కూడా 91వ కీర్తన నుండి తీసుకున్నాం. ఈ 91వ కీర్తన యొక్క ప్రాముఖ్యత ఏమిటో చెబుతాను, వినండి. చూడండి బైబిల్ నుండి అది తీయండి, కీర్తన 91. ఇదేంటంటే, సైతానుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులు, బోధకులు ఆయా బైబిల్ వాక్యాలని వాళ్ళకు అనుగుణంగా ఎలా వక్రీకరిస్తారో వారు వారికి బోధలను మనం తెలుసుకోవచ్చు. సైతానుడి యొక్క ప్రబంధం నుండి సైతానుడు ఏ విధంగా బైబిల్ వాక్యాన్ని వక్రీకరించాడో 91వ కీర్తనలో మనం చూస్తాము. ఈ 91వ కీర్తన ఏమిటంటే, ఇజ్రాయేల్ ప్రజల్లో ఎవరికైనా దయ్యం పడితే ఆ దయ్యాన్ని పారద్రోలాడడానికి గాను ఆనాటి ఆ మత పెద్దలు కానీ యాజకులు కానీ ఇదిగో ద ప్రేయర్ ఆఫ్ ఎగ్జోర్సిజం అని ఈ ప్రార్థనని వాళ్ళు చేస్తూ ఉంటారు. 91వ కీర్తన నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం. 11 చదవండి. ఇది ఇదే మాటనే సైతానుడు చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు? పరీక్షించే సందర్భంలో చెప్పాడు. పరీక్షించవయ్యా నీ దేవుణ్ణి చెప్పాడు కదా, దూతలతో నిన్ను కాపాడతారు, దూకు.
కానీ ఇక్కడ ఈ సందర్భం ఏమిటంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి దేవుని యొక్క కృపా కటాక్షము వారి మీద ఉంటుంది. ప్రభు వాళ్ళని కాపాడుతాడు అనే నిరీక్షణ పూర్వకమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన వారి ప్రభువుని నమ్ముకుంటే ఆయన నన్ను తన దూతల యొక్క కాపుదలలో ఉంచుతాడు. అందుకే ఇక్కడ నుంచి ద గార్డియన్ ఏంజిల్ అనే కాన్సెప్ట్ వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క దూతనిచ్చి మనల్ని కాపాడుతున్నాడు అనే సత్యము, అది ఆ వాక్యం నుండి మనం నేర్చుకుంటాము. మనందరికీ దూతలను ఇచ్చాడు దేవుడు మనల్ని కాపాడడానికి గాను. అయితే ఇక్కడ ఏంటి, దేవుని యొక్క రక్షణను గురించి చెబుతున్నటువంటి ఈ యొక్క 91వ కీర్తనని సైతానుడు వేరే విధంగా వక్రీకరించి పరీక్షించడానికి గాను ఉపయోగిస్తున్నాడు. ఇది పరీక్షించడానికి చెప్పేది కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు చెప్పుకునే ప్రార్థన, దయ్యం పడినటువంటి వాళ్ళని పోగొట్టడానికి కానీ చెప్పే ప్రార్థన. ఇంకా మిగిలిన వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. చదవండి. నీ కాళ్ళు రాతికి తగలకుండా ఉండినట్లు వారు తమ చేతులతో నిన్ను ఎత్తిపట్టుకుందరు. ఇది 11వ వచనం చెప్పాడు, కానీ 13వ వచనం చెప్పట్లో మళ్ళీ సైతాను గారు ఎందుకు చెప్పట్లేదు వినండి. సైతానుడు 13వ వచనం ఎందుకు చెప్పట్లేదంటే ఈ యొక్క ప్రార్థన వాడికి బాగా తెలుసు. ఎందుకంటే వాడిని పారగొట్టాలంటే ఆనాటి ఆ యొక్క యూదా మత పెద్దలు కానీ యాజకులు కానీ చేసే ప్రార్థన ఇదే, ద ప్రేయర్ ఆఫ్ ఎగ్జార్సిజం. కాబట్టి ఈ ప్రార్థన వాడికి చాలా బాగా తెలుసు. అందుకని ఈ 13వ వచనాన్ని పక్కన పెడుతున్నాడు. యేసు ప్రభుత్వం మాట్లాడేటప్పుడు ఈ 13వ వచనం అసలు మాట్లాడే మాట్లాడు. చదువు అన్నమాట, నీవు సింహమును నాగుబామును కాలుతో మట్టెదవు, కొదమ సింహమును కాల సర్పమును పాదములతో త్రుక్కెదవు. ఇదంతా కూడా మనం ఆది కాండం 3వ అధ్యాయం చూసినట్లయితే 15వ వచనం చెప్పండి, వాక్యం ప్రకారంగా ఆ రాబోయేటువంటి ఆ రక్షకుడు ఆ సైతాన్ యొక్క తలను చిత్తగొడతాడు నలగొడతాడు అని చెప్పబడే వాక్యాన్ని, అంటే సైతాన్ని పారగొడతాడు అనే ఆ మాటలను ఉపయోగించిన విధంగా ఇక్కడ ఆయన నీ మీద ఆధిపత్యాన్ని సాధిస్తాడు, నిన్ను జయిస్తాడని చెప్పే ఈ మాటల్ని సైతం వీటిని పక్కన పెట్టి వాడికి అవసరమైన దాన్ని తీసుకుని ఇదిగో ఆ దూతలు చెప్పాడు కదా నేను కాపాడతాడని చెప్పేసి పరీక్షిస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. కాబట్టి సైతాన్ని చెప్పే మాటలన్నీ కూడా మనము నమ్మవలసిన పని లేదు. ఎందుకంటే వాడు అబద్ధికుడు, అబద్ధాలు చెబుతాడు, నోరు తెరిస్తే అబద్ధమే. ఏంటి అబద్ధం, మన ఆది కాండంలో చూస్తాం కదా, ఆదాము అవల దగ్గరికి వెళ్ళిపోతారు. వీడికి ఏం తెలియదు అన్నమాట, నిజంగా బైబిల్ గురించి దేవుడి జ్ఞానం కనుక అన్ని తెలిసినట్లయితే పరిస్థితి ఎలా ఉండేవు తెలిసి పోయి 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 అవ్వని అడ్డం పెట్టుకుని అవ్వా ఏంటి ఎలా బాగున్నావా ఏమిటి దేవుడు ఏం చెప్పాడు మీకు, ఓహో ఈ చెట్టు పండ్లన్నీ తినమన్నాడా, వెరీ గుడ్, మంచిది, బాగానే ఉన్నాయి కదా ఈ చెట్లు చూడడానికి. అన్ని చెట్లు కాదు, మరి ఏ చెట్టు అడిగి తెలియదు కదా, ఏ చెట్టు పండు తింటే వాళ్ళు పాపానికి గురవుతారో వీడికి తెలియదు. ఇది తెలిసినట్టే ఈడ వెళ్ళిపోయి ముందు ఆ కాయలు తీసుకొచ్చి చూడు ఎంత బాగున్నాయో కాయలు తిననే ఓడేమో. ఆ చెట్టు ఏదో ఆ నడవ అన్నిట్లో ఆ చెట్టు ఏదో తెలియక అవ దగ్గరకు వచ్చి తెలుసుకుంటున్నాడు ఆ చెట్టు ఏంటో. ఏ చెట్టు అవ్వాలి కదా, అది కాదు దాని వెనకొని చూడు, ఆ ఏది ఆ ఎర్రగా ఆకులు కనబడుతుంది, అది కాదు బాబు వాళ్ళుగా వెనక కనబడుతుంది చూడు, అది పచ్చపచ్చగా పసుపు పసుపుగా, ఓ ఆ చెట్టు పండు, ఆడే బాబు ఆ చెట్టు పండు గురించి నాకెందుకు తెలియదు. ఆ చెట్టు పండు తింటే మీరు చావను కాగా చావరు, మీ దేవుళ్ళగా అవుతారు, మీకు పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని చెప్పేసి చూసావా. అమాయకురాలైన ఆమె దగ్గర నుండి ఏ చెట్టో తెలుసుకొని ప్రేరేపించి తినిపిస్తున్నాడు అబద్ధపు మాటలు చెప్పి వాడికి తెలియకపోయినా కానీ. ఇక్కడ కూడా యేసు ప్రభునే శోధిస్తున్నాడు. ఆ యొక్క 91వ కీర్తనలో కొన్ని మాటలు అడ్డం పెట్టుకొని శోధిస్తున్నాడు. దూకమయ్యా దూకు, ఏం కాదు, దూకితే ఏమైంది, దేవదత్తులు పంపిస్తాడు నీ దేవుడు కాపాడతాడు, ఎన్ని కా శక్తి ఉంది కదా, వెళ్ళిపో నన్ను శోధించబోక వెళ్ళిపోను కానీ వెళ్ళిపోతాడు. చూసావా శోధన, రెండవ శోధన ఆ విధంగా. మొదటి శోధన ఏంటి, ఆకలితో ఉన్నప్పుడు ఇజ్రాయల్ ప్రజలు ఏదైనా ఆకలి కొన్నారో ఈయన కూడా ఆకలి కొన్నాడు. ఇజ్రాయల్ ప్రజలు దారి తెప్పేశారు, దేవుడు దూషించాడు, ఆకలిలో కూడా ప్రభుని స్తుతించాడు, మహిమపరచాడు క్రీస్తు ప్రభు, దేవుని దూషించాల. రెండవది త్రాగడానికి నీళ్ళు లేనప్పుడు దేవుని పరీక్షించారు వాళ్ళు. ఇక్కడ పరీక్షించని శోధించినా కానీ క్రీస్తు ప్రభు దేవుని పరీక్షించాల, నీ దేవుని శోధించవద్దు వెళ్ళిపో అని చెప్పేసి గద్దించాడు సైతాన్ని. మూడవ శోధన, రెప్పబాటు కాలంలో వాడు ప్రపంచంలో వైభోగాలన్నీ చూపించి ఇదిగో ఈ రాజ్యం అంతా నాదే, నాకు ఇవ్వబడింది, ఇది నాది, నా ఇష్టం వచ్చిన వాళ్ళు దాన్ని ఇచ్చుకుంటాను, నీకు ఇస్తాను
ఒక పని చేయాలి. ఏమంటే ఒక మాట చెప్పుకుందాం, సైతానుడు అంటేనే వాడు అబద్ధికుడు అని అబద్ధాలు చెప్పేవాడు, ఈ రాజ్యం నాది అంటున్నాడంటే వాడిది నిజంగా వాడిదేనా? అది దేవుడిది కదా. గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్, సమస్తాన్ని దేవుడే సృష్టించాడు, సమస్తము దేవుడిదే. కానీ వాడు అంటున్నాడు ఇది నాది, నీది అన్న యేసు ప్రభు దాన్ని ఏమి ఖండించలే. నీది అక్కడ నీదా, నా తండ్రిది, నా తండ్రి సృష్టించిన ఏం ప్రభు మాట్లాడదావా, ఇది నాది, దీన్ని నేను నీకు ఇస్తానన్నప్పుడు ప్రభు అది సరే నీదే, ఎందుకంటే ఇక్కడ నీ ఆధిపత్యమే జరుగుతుంది, నువ్వు చెప్పినట్లుగానే ఇక్కడ జరుగుతుంది, ఇక్కడంతా సైతాను తత్వం అనేది ఉన్నది కాబట్టి నీదే. ఈ రాజ్యాల్లో ఉండే విధానం, విధి విధానాలు, ఈ యొక్క యుద్ధాలు కానీ, ఈ యొక్క గొడవలు కానీ, పోట్లాటలు కానీ నీకు సంబంధించినవి కాబట్టి ఇక నీదే అన్నట్లుగా యేసు ప్రభు వారు కూడా ఏమీ మాట్లాడరు, సరే కామ్గా ఉంటారు. అంటున్నాడు చూసావు కదా, ఇది మొత్తం నాదే, మొత్తం నాదే, నీకు ఇస్తా. ఒక్క చిన్న పని చేయాలి, చెప్పు ఏం చేయాలి. నాకు నమస్కారం చేయి, నాకు మ్రొక్కు చాలు. నీ దేవుడు, నీ తండ్రి ఆరాధనీయుడు, ఆయన మాత్రమే స్తుతులు అందుకుంటున్నాడు, ఆరాధనలు అందుకుంటున్నాడు, నువ్వెందుకు అందుకోకూడదు. అంటే వాళ్ళ నాన్నకి అయ్యా కొడుకులకి గొడవ పెడుతున్నాడు సైతాన్ గారు, చూడండి. నీ డాడీ అయినా స్తుతులు ఆరాధనలు పొందుకునేది, నువ్వు ఆయన కొడుకువే కదా, ఆ పొజిషన్ అది నువ్వే తీసుకోవచ్చు కదా, ఆ సింహాసనం అది నువ్వే అధిష్ఠించుకోవచ్చు కదా, నీ నాన్నకి ఎందుకు ఇస్తున్నావు? నువ్వు నాకు మొక్కు, వీళ్ళందరూ నేను చెబుతాను, ఏ అందరూ నీకు మొక్క ఉండరా అని నేను చెబుతాను, వీళ్ళందరూ నిన్ను మొక్కుతారు, నీ తండ్రిని కాదు, ఆ ఆరాధన నీకే వస్తుంది, నీకు వచ్చే ముందు నాకు మొక్కు అంటున్నాడు. ఆడు అసలు ఎంత కన్నింగాడో చూడనండి బాబు సైతానుడు, ఎన్ని అబద్ధ మాటలు మాట్లాడుతున్నాడు. తండ్రి కొడుకులు మీరు చేసే ప్రక్రియలో నీవు నాకు మొరకితే ఈ సమస్తాన్ని నేను నీకు ఇస్తాను. ఏమండి సైతానుడు అంత పిచ్చివాడా, సమస్త రాజ్యాలను పోగొట్టుకోవడానికి అంత చేతగాని వాళ్ళ కనబడుతున్నాడా? కాదు, దేవునికి మొరక్కడంలో, దేవుని ఆరాధించడంలో ఉన్నటువంటి మహత్యము శక్తి వాడికి తెలుసు, ఆ పవర్ ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకే అన్నాడు ఆ పవర్ తస్టినెస్ అన్నమాట, నేను అధికారం పొందుకోవాలి, అధికార దాహం అన్నట్టుగా కొంతమందిగా ఆ టైప్లో అన్నాడు. వీడు కూడా నన్ను వీళ్ళు ఆరాధించాలి, నువ్వు నాకు మొక్కాలి. క్రీస్తు ప్రభు అన్నాడు నథింగ్ డూయింగ్, నీ ప్రభు అయిన యావైన తప్ప నువ్వు ఎవరిని ఆరాధించకూడదు. యేసు ప్రభు వారికి ఈ మూడవ శోధన ఎందుకు వచ్చింది స్వామి అని అడిగితే, ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చినటువంటి శోధన ఏమిటి, విగ్రహారాధికులాగా మారిపోయారు వారు, ఆకలి అయ్యింది దేవుడి మీద గుణిగారు, దాహం అయ్యింది దేవుడిని పరీక్షించారు, ఈ మోస కొండ మీదకి వెళ్ళిపోవడం ఇంకా రాలేదు, ఆ మోస పోయాడు మొత్తం పోయింది, నాయకత్వం పోయింది, ఆ కానాన్ రాజ్యం మొత్తం పోయినారు బాబు, ఇక మనగా మన బతుకులు వేస్ట్, అరే రండి నీ దగ్గర ఉన్నట్టు బంగారం మొత్తం తీయండి రండి అని చెప్పేసి బంగారం అంతా తీసుకొని దాన్ని కరిగించి ఒక దూరం చేసుకొని, అమ్మా దేవరా నువ్వే మా దేవుడివి, నువ్వే మా దేవరు అని చెప్పేసి దండాలు దశకాలు పెట్టి విగ్రహారాధికులాగా మారిపోయారు ఆనాటి ఆ ఇజ్రాయెల్ ప్రజలు. ప్రభు చెప్పాడు నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు, నేనే మీ దేవుణ్ణి, మీరు నన్నే ఆరాధించాలి, నేను తప్ప మీకు వేరే దేవుడు లేడు అంటే ఒక దూరం తయారు చేసుకుని విగ్రహారాధికులా మారిపోయి భ్రష్టత్వానికి గురైపోయారు ఇజ్రాయెల్ ప్రజలు. సైతానుడు అంటున్నాడు నన్ను ఆరాధించు అయ్యా, నన్ను ఆరాధించు, ఈ సుఖభోగాలన్నీ నీకు ఇస్తాను, ఈ శిరువును మోయాల్సిన పని నీకు లేదు, కొండ దెబ్బలు పడవలసిన పని నీకు లేదు, అసలు ఏ శ్రమ లేకుండా హాయిగా నువ్వు బ్రతకొచ్చు, సమస్తాన్ని నేను నీకు ఇస్తా, నువ్వు నన్ను ఆరాధించు. దేవుడైన యావైన తప్ప ఎవరిని ఆరాధించకూడదని నీకు తెలుసు కదా, ఎందుకు నన్ను శోధిస్తున్నా అయినా వెళ్ళిపోతానులే, చూసుకో ఒకసారి మరోసారి ఆలోచించుకో, మంచి ఆఫర్, నువ్వు నాకు మొక్కు, వీళ్ళందరి చేత నేను నీకు మొక్కేస్తాను, అధికారం నీకు ఉంటుంది, నీ తండ్రి సింహాసనం పడగొట్టచ్చు, నువ్వే ఆరాధనీయుడు కావచ్చు. గాడ్ చూసావు యేసు ప్రభు, ఏ ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకని పడిపోయారు ఆ పాపంలోనికి, విగ్రహారాధన అనే పాపంలోనికి, క్రీస్తు ప్రభు ఎందుకు పడిపోలేదు? ఒక నూతనమైనటువంటి ఇజ్రాయెల్ లాగా క్రీస్తు ప్రభు వారు కనబడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేసి దేవుని దూరం అయిపోయారు, క్రీస్తు ప్రభువు అదే యొక్క శోధన పొందుకున్నాడు కానీ పాపము చేయకుండా ప్రభువుని మహిమపరిచాడు. అలాగా యేసు ప్రభువు ఎప్పుడైతే సైతానికి లోబడడం లేదో,
సైతాను మీద విజయాన్ని సాధిస్తూ 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 వస్తున్నాడో, ఇక అర్థం కాదు, ఇక దేవుని వాక్యంతో నేను బడబట్టాలని చెప్పేసి దేవుని వాక్యం తీసుకుని ఆ వాక్యాన్ని వక్రీకరించి ప్రభువుతో శోధించేటప్పుడు వెళ్ళిపోయినట్టు జనగా వాడు వెళ్ళిపోతాడు. సరైన సమయం కోసం చూస్తాడు. ఆ సమయం రానే వచ్చింది. ప్రభువును పట్టుకున్నారు, సిలువేశారు. సిలువ వేసినప్పుడు కూడా ఎస్ నాదే విజయం అనుకున్నాడు సైతానుడు. కానీ ప్రభు వారు పునరుద్ధరణుడి తిరిగి లేచి, సైతాను నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళను విడిచారు ప్రభువారు. దేవుని స్తోత్రం. చూడు, అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రతి సంవత్సరం తపస్కాల మొదటి ఆదివారంలో క్రీస్తు ప్రభు వారి యొక్క శోధనల గురించి మనం ధ్యానిస్తూ ఉంటాము. ఈరోజు మనం మూడింటిని మనం ధ్యానించాము. ఈ మూడు శోధనలు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చినవే. ఇజ్రాయెల్ ప్రజలు పడిపోయారు, క్రీస్తు ప్రభు నిలబడ్డాడు. క్రీస్తు ప్రభు నిలబడి విజయాన్ని సాధించి మనందరికీ ఆ విజయంలో పాలు పంచుకునే భాగ్యాన్ని ఇస్తున్నాడు. అది క్రీస్తు ప్రభు వారు మన కోసం చేసిన గొప్ప అద్భుతం. అందుకే జ్ఞానస్నానానికి మీరు వస్తారు కదా, మీరు వచ్చినప్పుడు చిన్న బిడ్డలు తీసుకొచ్చినప్పుడు కానీ, మీరు వచ్చినప్పుడు కానీ గురువులు అడుగుతారు ప్రశ్న, మీరు పిచ్చాచుని విడిచిపెట్టుచున్నారా? మీరు తెలియకో తెలుసా విడిచిపెట్టుచున్నాం అంటారు. దాని అర్థాన్ని మీరు సరిగా అర్థం చేసుకోవాలి. ఒకే ఒక ప్రశ్న అని చాలా ప్రశ్నలు ఉంటాయి, అందులో ఒక ప్రశ్న మనం అడుగుతున్నా, మీరు పిచ్చాచుని విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నారు. దాని క్రియలను విడిచిపెట్టుచున్నాం సరే అని అర్థమైంటారు. అది ఎంత ఎంత అసలు ఆ మాట విడిచిపెట్టుచున్నామని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో తెలుసా మీకు? ద ప్రిన్స్ ఆఫ్ ది డార్క్నెస్, ఈ యొక్క ఈ లోక సంబంధమైన అపవాది, వాడిని మీరు వాడి మీద తిరుగుబాటు చేస్తా ఉంటున్నారు, వాడిని వదిలేస్తా ఉంటున్నాడు, వాడి క్రియలు మేము చేయమంటున్నారు. మాట్లానా? అంత సులభం కాదు. ప్రభు వారు వాడి మీద యుద్ధం చేసి జయించాడు కాబట్టి వాడిని మేము తిరస్కరిస్తున్నాం. వాడు అపవాది కాబట్టి మేము సైతాన్ని విడిచిపెడుచున్నాం. ఎందుకంటే నేను దేవుని బిడ్డ కావాలనుకుంటున్నాను కాబట్టి. మనము పోరాడుతూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రంలో చెబుతూ ఉన్నాడు అన్నమాట పౌలు గారు, మనము పోరాడుడు శరీరంతో కాదు, మన పోరాటము అంధకార శక్తులతో, ఈ అపవాదితోనే. అపవాది మీద విజయాన్ని మనం సాధించాలంటే మనంతట మన విజయాన్ని సాధించలేము సుమా. క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనకు ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనే నిధి మనలో ఉండాలి. అప్పుడే ఆ అపవాదిని గద్దిస్తే వాడు పారిపోతాడు. ఆ యొక్క వాక్యపు నిధి క్రీస్తు ప్రభు వారి యొక్క కృపానుగ్రహంలో నీ హృదయంలో లేకుండా నువ్వు సైతాన్ని పో అంటే ఎక్కడికి పోయేది? ఇప్పుడు నాకు బానిసి కాబట్టి ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటావా? నేను యజమానుని అని తిరిగి ముట్టిగా వేసుకొచ్చి పెడతాడు. ఆ అపవాదిని మనం గద్దించినప్పుడు వాడు పారిపోవాలి అంటే మన హృదయాలు దేవుని వాక్కుతో నింపబడాలి. మన జీవితంలో శోధనలు రావు అని చెప్పుకోవడానికి ఏం లేదు. ఖచ్చితంగా మనందరికీ శోధనలు వస్తాయి. అయితే ఆ శోధనని అధిగమించడానికి కానీ మనం ప్రయాసపడాలి. మనము చేయవలసిన పని ఏమిటి? క్రీస్తు ప్రభు వారు పోరాడినటువంటి ఆ పోరాటంలో మనము కూడా పాలు భాగస్థులం అవ్వాలి. అంటే మన ఆరోజుల జీవితంలో వచ్చినటువంటి శోధనలు కూడా మనము జయించడానికి గాను క్రీస్తు ప్రభు మీద ఆధారపడాలి. అంతేగాని దేవుడా నేను ఉపవాసం ఉన్నాను, ఓ నేను నుంచి తినలేదు, ఉన్నది కాలిపోతుంది, ఏం ఒక మద్యములేవా అనకూడదు. ఎందుకు ప్రభు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను కానీ మా అబ్బాయి కనీసం 10th క్లాస్ కూడా పాస్ అయ్యలేదు? 40 రోజులు నేను ఉపవాసం ప్రార్థన చేశాను కదా, ఏం మా అబ్బాయిని పాస్ చేయలేకపోయావా? పరీక్షించబాకండి, ఉపవాసం ఉండండి. మీ యొక్క జీవితం శోధనని అధిగమించడానికి ప్రయత్నించండి. ప్రభువా, ఈ యొక్క శోధనలు అధిగమించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రభు యొక్క పాదాల మీద పడి ప్రాధేయపడాలి. కానీ ప్రభువును పరీక్షించకూడదు. ప్రభువును పరీక్షించడానికి మనం ఏ పాటి వారము లేదు. ప్రభు మీద మనము ఆశ పెట్టుకోవచ్చు, ప్రభు మీద మనం ఆధారపడవచ్చు. ప్రభువే అయ్యా నీవే నా శరణం, ప్రభువా నీ శరణం చూచాను అని చెప్పేసి ప్రభువుని వేడుకోవచ్చు. కానీ ప్రభువుని మనము ప్రశ్నించకూడదు, ప్రభువుని మనము పరీక్షించకూడదు. ఆయనకు తెలుసు మనకి ఏమి ఇవ్వాలో. అయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైనటువంటి ఈ దివ్యబలి పూజలో ప్రభువా, మా అనుదిన జీవితంలో వచ్చేటువంటి శోధనల్ని మేము ఎదుర్కోవడానికి గాను మాకు కృప చూపండి అని ప్రార్థిస్తూ క్రీస్తు ప్రభుకి ప్రియమైనటువంటి బిడ్డలుగా, మంచి బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడతాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ కార్యక్రమం కొనసాగించడంలో మీ ప్రార్థనలు, సహాయ సహకారాలు మాకెంతో అవసరం.
పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయగలరు. ఈ కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయములను, ప్రార్థన అవసరములను మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మా చిరునామా రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్, అనుదిన వాక్కు, ఆశ్యం చర్చ్, యాళ్ళవాణి గరువు, పాలకొల్లు, పిన్ 534260, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 944082452, 99989639701. మా ఈమెయిల్ ఐడి dailymassreadings@gmail.com.